జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్ హరికృష్ణ 5000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మీడియాతో మాట్లాడారు. కంచుపాడు గ్రామానికి చెందిన సత్యరెడ్డి అనే రైతు ఈ నెల 18వ తేదీన సర్వే నెంబర్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా సర్వేయర్ హరికృష్ణ అతనికి రిపోర్ట్ ఇవ్వడానికి 6000 లంచం అడిగాడని రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ముందుగా వేసుకున్న పథకం ప్రకారం కార్లు తహసీల్దార్ కార్యాలయం బయట వేచి ఉండి 5000 లంచం తీసుకుంటుండగా ఒకేసారి మెరుపు దాడి చేసి సర్వేయర్ హరికృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వడ్డేమోహన్ సత్యారెడ్డి, నా భూ సర్వే చేయనిక సర్వేయర్ని ఈ సేవలో చాలానా కట్టినాను. 5000 లంచం అడిగినాడు. లేస్తారు నాకు తగ్గియండి అంటే కూడా లే 6000 ఇవ్వండి, 6000 ఇవ్వండి, మళ్ళీ వచ్చి ఇవ్వండి అని అన్నాడు. డబ్బులు కార్లో పెట్టమన్నాడు. కార్లో పెట్టితే డోర్ లాక్ చేసుకుని లోన్కి వెళ్ళిపోయినాడు. ఏసీపీ వాళ్ళని నేను కోరినాను. కంచుపాడు గ్రామానికి చెందిన కాపా సత్యారెడ్డి అనే వ్యక్తి తన ఫాదర్ ద్వారా సంక్రమించిన భూమి 2 ఎకరాల 17 గుంటల భూమి ఉండేది. వాళ్ళ బ్రదర్ కూడా వెంకటరెడ్డి కూడా సేమ్ 2 ఎకరాల 17 గుంటల భూమి ఉండేది. ఇద్దరి మధ్య హద్దుల విషయంలో ఎలాంటి గొడవలు రాకుండా ఉండడానికి లాస్ట్ మంత్ 18th ఇక్కడ ఎంఆర్ ఆఫీస్కి వచ్చి తహసీల్దార్ని కలవడం జరిగింది. సర్వే చేయించడం దాని గురించి తహసీల్దార్ గారు మీ సేవలు అప్లై చేసుకొని వచ్చి సర్వేయర్ని కలిస్తే పని అయిపోతుందని చెప్పాడు. అదేవిధంగా సర్వేయర్ కూడా సెకండ్ రోజు, ఈ మంత్ సెకండ్ రోజు వెళ్ళి అక్కడ సర్వే చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ ఇవ్వమని అడిగినప్పుడు నాకు లంచంగా డబ్బులు ఇస్తేనే రిపోర్ట్ ఇస్తాను, లేకపోతే నేను ఇవ్వనని చెప్తే నేను ముందు కలిశాడు. 6000 రూపాయల వరకు ముందు డిమాండ్ చేశాడు. ఆ డిమాండ్ చేసిన తర్వాత ఈ మంత్ 10th రోజు వచ్చి మాకు మహబూబ్నగర్ ఏసీబీ ఆఫీస్లో కంప్లైంట్, సత్యారెడ్డి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము వెరిఫికేషన్కి పంపించి మళ్ళొకసారి రిక్వెస్ట్ చేసుకోమంటే కూడా 5000 రూపాయలు ఇస్తే తప్ప నేను రిపోర్ట్ ఇవ్వనని అతనికి గట్టిగా చెప్పడం జరిగింది. దాంతో నిన్న సాయంత్రం ఒకసారి అతనికి సర్వేకి ఫోన్ చేసి మన రిపోర్ట్ అయిందంటే అయింది, డబ్బులు తీసుకొని వస్తే రేపు ఆఫీస్లో నీకు రిపోర్ట్ ఇచ్చేస్తానని చెప్తే ఈరోజు మార్నింగ్ మళ్ళీ సత్యారెడ్డి మాకు వచ్చి ఏసీబీ ఆఫీస్ మహబూబ్నగర్లో మళ్ళీ ఫర్దర్ కంప్లైంట్ ఇస్తే 2వ కంప్లైంట్, దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసుకుని వచ్చి మధ్యాహ్నం ఆ 2:30 ప్రాంతంలో ఇక్కడికి వచ్చాము. 2:35 కంప్లైంట్ సత్యారెడ్డి లోపలికి వెళ్ళి సర్వే రిపోర్ట్ కోసం అడిగితే ఆ రిపోర్ట్ తీసుకొని బయటకు వచ్చి తన కార్ దగ్గరకు వచ్చి కారు ఓపెన్ చేసి ఆ డ్రైవర్ బ్యాక్ సీట్లో 5000 రూపాయలు నువ్వు లంచం డబ్బులు దానిలో పెట్టు, నీకు రిపోర్ట్ ఇస్తానని చెప్పగానే డబ్బులు పెట్టిన తర్వాత రిపోర్ట్, సర్వే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ చుట్టుపక్కల అక్కడే మేము ఉన్నాం. వెంటనే వచ్చి ఏసీబీ మా మహిమనగర్ టీం వచ్చి రైడ్ చేసి అతను పట్టుకొని విచారించి ఆ కారు సీట్ డ్రైవింగ్ సీట్ బ్యాక్లో ఉన్న 5000 రూపాయలు రికవర్ చేసుకోవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ హైదరాబాద్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. అదేవిధంగా కర్నూలులో కూడా వాళ్ళ ఇంట్లో సర్చ్ చేసి నడుస్తున్నాయి. మా 4 టీం వాళ్ళు చేస్తున్నారు. ఫర్దర్ డీటెయిల్స్ ఇంకా రావాల్సింది.